హాయ్ ఫ్రెండ్స్ అందరు నమస్కారం జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ అయితే తీసుకురావడం జరుగుతుంది అలా కనుక జరిగినట్లయితే పెట్రోల్ అనేది సాధారణ ధరకే లభిస్తుందన్నమాట అయితే దీనికి సంబంధించి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ నుంచి మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావడం జరిగింది ఆ వివరాలు ఏంటనే చూద్దాం ఇటువంటి అప్డేట్స్ మీకు డైలీ పోస్ట్ చేస్తుంటాం కాబట్టి తప్పకుండా మీరు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలోనికి అయితే ప్రయత్నించండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ వివరాలు చూసినట్లయితే జిఎస్టీ పరిధిలోకి పెట్రోల్ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మనకైతే బొగ్గుమంటుల నేపథ్యంలో వాటి ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం ఈ నెల పదిహేనున ఆర్థిక మంత్రి సే నిర్మలా సీతారామన్ అధ్యక్ష జరగనున్నటువంటి జిఎస్టీ కౌన్సిల్ భేటీలో ఈ అంశాన్ని చర్చించినట్లుగా తెలుస్తోంది జిఎస్టీ పరిధిలోకి తెస్తే పెట్రోల్ ఉత్పత్తి ధరలు అదుపులోకి వచ్చే అవకాశం ఉంటుందని మనకైతే ఇప్పుడు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం కదా పెట్రోల్ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో వాటి కూడా జిఎస్టి పరిధిలోకి తేవాలనేది అయితే భావిస్తున్నారు జిఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశాన్ని ఈ నెల పదిహేను మనకు జిఎస్టీ కౌన్సిల్ భేటీలో అంశాన్ని చర్చి మినిస్టర్గా నిర్మలా సీతారామన్ గారు అయితే అధ్యక్షతన జరిగిన భేటీలో ఈ విధంగా ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది మరి చూద్దాం ఈ నెల పదిహేను జిఎస్టీ పరిధిలోకి కానీ పెట్రోల్ ఉత్పత్తి తెచ్చినట్లయితే సాధారణ పెట్రోల్ ధర డీజిల్ ధరలు అనేవి సాధారణంగా చూసినట్లయితే నలభై ఐదు నుంచి యాభై ఐదు రూపాయల వరకు మనకు లభించే అవకాశం అయితే ఉంటుంది ఇతర దేశాల్లో చూస్తున్నాం కూడా అది నిజంగా జరిగితే లేదంటే యథావిధిగానే నూట ఏడు నూట ఎనిమిది అలాగే ఉంటుంది సో ప్రస్తుతానికి వివరాలు వచ్చాయి మరియు అప్డేట్స్ మేము ముందుకు వస్తూ కాబట్టి తప్పకుండా మీరు అందరం